41 రోజులు దీక్ష తీసుకోవాలా లేక 9 రోజులు దీక్ష తీసుకోవాలా, ఎప్పటి నుంచి ప్రారంభించాలి అని అడుగుతున్నారు. అంటే ఏ దీక్ష వాళ్ళ ఉద్దేశం? అమ్మవారి దీక్ష. అమ్మవారి దీక్ష కనీస పక్షం ఎప్పుడు నవరాత్రుల దీక్ష. ఈ 9 రోజులు దీక్షగా ఉండి 10వ రోజు పూజించి 11వ రోజు ఉద్వాసన చెప్పాలి. అందుకే వాటిని 9 రోజులు అంటాం. కానీ నిజానికి అది దశ దిన దీక్ష, అంటే 10 దినముల పాటు వహించవలసిన దీక్ష. 11వ రోజు ఏ మంగళవారమో శుక్రవారమో వస్తే దీక్షాధనమైన ఆ రోజు కాకుండా ఆ తర్వాత రోజు చెయ్యాలి. ఇవి కాకుండా కొంతమంది భవానీ దీక్షలు శివదీక్షలు గుర్తుకునే వాళ్ళు ఉంటారే, ఇటువంటి దీక్షలన్నీ కూడా 40 రోజులు చేయటం మంచిది. 40 రోజులు పూజ చేశాక విరమణ అంటే విడిచిపెట్టడం దీక్షని 41వ దినమున చేయాలి. అంతేగాని 41వ రోజు కూడా చేసి 42వ రోజు మాత్రం చేయకూడదు. 40 రోజులు పూజ చేశాక ఆ తర్వాత 41వ రోజున విరమణ చేయొచ్చు. ఇలా మండల దీక్ష తీసుకున్న వాడికి మాత్రం 41వ రోజు ఒకవేళ మంగళవారం శుక్రవారం దక్కిన అది పెద్ద పట్టింపు కాదు, ఆ రోజు కూడా దీక్ష విరమణ చేయొచ్చు. కాకపోతే ఇలా దీక్ష తీసుకున్న వాళ్ళకి 40 రోజులు గాని 9 రోజులు గాని వాళ్ళు ఒకే వస్త్రం ధరించాలి. ఒకే వస్త్రం అంటే నేను చెప్పేది ఒకే రంగు వస్త్రం. ఇప్పుడు నేను 40 రోజులు అమ్మని పూజిస్తానని ఒక ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు, అప్పుడు ఆ 40 దినములు ఎర్ర వస్త్రాలే కట్టుకుని చెయ్యాలి. లేదా నేను 9 దినములు ఈ ఎర్ర వస్త్రములు కట్టుకుని అర్చన చేస్తానంటే 9 దినములు ఎర్రయే కట్టుకోవాలి తప్ప 9 రోజులు ఓ రోజు తెలుపు, ఓ రోజు ఎరుపు, ఓ రోజు ఇంకోటి చేయకూడదు. మళ్ళీ ఒక్క వస్త్రం ఉన్నాం కదా అని రోజు ఆ గొడ్డే కట్టుకుని కుళ్ళు గొడ్డ కట్టుకోవద్దు కాదు. ఏ వస్త్రం కట్టుకున్నా ఈ దీక్ష వస్త్రాలు రంగు విషయంలో మాత్రం ఒకే రంగు వస్త్రాలు ధరించాలి. ఇన్ని రోజులు నియమములు పాటించాలి, బ్రహ్మచర్యాది నియమాలు పాటించాలి. దీక్ష ఉంటే ఇంకా బ్రహ్మచర్యము ఆహార నియమము ఇవన్నీ ఉంటాయి. శరన్నవరాత్రుల్లో మాంసాహారం నిషిద్ధం, పొరపాటు కూడా బలులు ఇవ్వకూడదు. పూర్వకాలంలో తెలియదు కొంతమంది మేకల్ని బట్టి బలిచ్చారు, కానీ ఇలా దీక్ష వహించినప్పుడు ఇలాంటి మాంసాహారాలు మద్యపానాలు చేస్తే మహాపాపం. ఈ మాత్రం తెలుసుకోండి.